గైస్, ఎ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్నాక్స్. కెమెరాస్ దృశ్యాలను చూపిస్తాయి, స్పీకర్స్ శబ్దాలను వినిపిస్తాయి, లెగ్స్ ముందుకు నడిపిస్తాయి, కానీ స్నాక్స్ లో అనేక రుచులు కనిపిస్తాయి. సో ఇవాళ మన స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ వెజిటబుల్ పనీర్ కట్లెట్. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా టేస్టీ గా కూడా ఉంటుంది. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. వెజిటబుల్ పనీర్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి గ్రేట్ చేసిన ఆలు తురుము, ఉడికించి గ్రేట్ చేసిన క్యారెట్ తురుము, పనీర్ తురుము, కలర్ క్యాప్సికం ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, ఉప్పు, నూనె. సో వెజిటబుల్ పనీర్ కట్లెట్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ గా ఈజీగా ఇవాళ నేను మీకు నేర్పిస్తాను. ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఉడికించి గ్రేట్ చేసుకున్న ఆలు అండ్ ఉడికించి గ్రేట్ చేసుకున్న క్యారెట్ రెండు తీసుకున్నాను. సో రెండు కూడా మంచి కలర్ఫుల్ వెజిటబుల్స్ అన్నమాట. అండ్ ఆలు క్యారెట్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఆలు క్యారెట్ రెండు ఉడికించుకొని చక్కగా గ్రేట్ చేసి మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఆమ్చూర్ పౌడర్, తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా. సో లైట్ గా బ్రెడ్ క్రమ్స్, తర్వాత క్యాప్సికం ముక్కలు లైక్ గ్రీన్, యెల్లో అండ్ రెడ్ త్రీ కలర్స్ ఆఫ్ క్యాప్సికం నేను తీసుకున్నానండి. సో క్యాప్సికం ముక్కలు కూడా మనం వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కొద్దిగా గరం మసాలా. సో కట్లెట్స్ అంటే ఎవరైనా కానీ స్పైసీగానే తింటారు, స్పైసీగానే ఇష్టపడతారు ఈవినింగ్ టైమ్స్లో. సో దానికోసం అని చెప్పి గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసాను. తర్వాత కొద్దిగా సాల్ట్. సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం యాడ్ చేస్తున్నాం లైక్ శనగపిండి. సో శనగపిండి ఈజ్ ఇంపార్టెంట్ కట్లెట్కి. సో శనగపిండిని ఇందులో వేసేస్తున్నాం అన్నమాట. లైట్గా ఒక 2 to 2.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్గా పనీర్ తురుము యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 4 సైడ్స్ చక్కగా క్లోజ్ చేసేసుకుని ఒక చిన్న సైజ్ కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో 1 after 1 కట్లెట్స్ అన్నీ కూడా ఇలానే చక్కగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో నాకు కావాల్సినంత క్వాంటిటీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవాళ. సేమ్ ఇంతకుముందు మనం చేసుకున్నట్టుగానే ఇందులో లైట్గా పనీర్ తురుము అండ్ దెన్ 4 సైడ్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మనం కట్లెట్స్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇంతకు ముందు మనం కట్లెట్స్ అన్ని కూడా హాఫ్ ప్రొసీజర్ అయిపోయింది కదండి, చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం, పోయి పని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫర్ షాలో ఫ్రై. సో ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఈ కట్లెట్స్ ని వేయించుకోవాలి. బట్ అంతకన్నా ముందు కట్లెట్స్ కి ఒక చిన్న ప్రొసీజర్ ఉందండి. సో నేను తీసుకున్నాను కొద్దిగా కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని డైల్యూట్ చేసుకోవాలి. సో ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా చక్కగా దీన్ని డైల్యూట్ చేసేసుకోవాలి. అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలండి.
सो इपड़ आयल वेड़ेक्कुतुंदी कदा वन आफ्टर वन मनम प्रिपेर चेसे पेट्टुकुन्ना ई कटलेट्स नी ई कॉर्न फ्लोर लो डिप चेसी वेंटने मल्ली ब्रेड क्रम्स लो डस्टिंग चेसुकोवाली। ब्रेड क्रम्स लो इला डस्टिंग चेसेसिन तर्वाता वेड़ेक्किन आयल लो वन आफ्टर वन वेसी चक्कगा వేయించుకోవాలి సో దట్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత దెన్ మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు సో ఇలా ఈ కట్లెట్స్ వేగిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా దీన్ని వేయించుకోవాలండి సో దట్ ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఆ రెండో వైపు కూడా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో రెండు వైపులా కూడా ఈ వెజ్ పనీర్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అన్ని కూడా రెడీ అయిపోయాయి కాబట్టి దీన్ని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి सो चूसर कदा चूडा की बुज्जि बुज्जि क्यूट क्यूट रेडी आई कटलेट्स अभी टेस्ट अंत बहुत मरी आलस्य दीन प्लेटिंग एलानो इप्ड चूसद सो वेज पनीर कटलेट्स रेडी आई इप्ड प्लेटिंग कोसम वाइट प्लेट अंदर उल्लिपायलु अंड कोत्तिमीर कांबिनेशन सूपर गाउंडी अंड मरो वाइपु चिन्ना बाउल इला टोमाटो केचप इच्चानु सो दीनि इला साइड लो पेट्टेसी इप्पुडु मनं प्रिपेर चेसुकुंदां वेज पनीर कटलेट्स नी फाइनल प्लेटिंग लोकी तीसेसुकुंदां सो चूस्तुन्नारु कदा एंत इंट्रेस्टिंग गा मनं दीनि प्रिपेर चेसुकुन्नामो ऑल राइट सो वेज पनीर कटलेट्स रेडी अयिपोयायि हाट हाट गा उन्नायि मरो विषयं इवि हाट गा उन्नप्पुडु तिंटेने चाला चाला टेस्टी गा कूडा उंटायि मरि आलस्यं एंदुकु नेनु कूडा हाट गाने तिनाल अनुकुंटुन्नानु टेस्ट चेस्तानु बट अंतकन्ना मुंदु दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं चिन्न रीक्याप वेजिटेबल पनीर कटलेट की कावाल्सिन पदार्थालु उड़िकिंची ग्रेट चेसिन आलू तुरुमु उड़िकिंची ग्रेट चेसिन क्यारेट तुरुमु पनीर तुरुमु कलर कैप्सिकम मुक्कलु ब्रेड क्रम्स कॉर्न फ्लोर सेनग पिंडी आमचूर पाउडर गरम मसाला उप्पु नूने वेजिटेबल पनीर कटलेट्स तयारी विधानम ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి గ్రేట్ చేసుకున్న ఆలూ క్యారెట్ తురుము వేసి కొంచెం ఆమ్చూర్ పౌడర్ కొంచెం బ్రెడ్ క్రమ్స్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకున్నాక కొంచెం గరం మసాలా ఉప్పు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కలిపిన పిండి మధ్యలో పనీర్ తురుము పెట్టి కట్లెట్స్ ఆకారంలో చేసి ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడెక్కే లోపు ఒక కప్ లో కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ పోసి డైల్యూట్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న కట్లెట్స్ ను ఈ కార్న్ ఫ్లోర్ లో ముంచి బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోవాలి చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే వెజిటబుల్ పనీర్ కట్లెట్స్ రెడీ సో వెజిటబుల్ పనీర్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను చూస్తున్నారు కదా అలా పొగలు వస్తున్నాయి అన్నమాట మధ్యలో పనీర్ తురుము అలానే ఉంది అండ్ ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా ఉంది ఐ కాంట్ లీవ్ ఇట్ లైక్ దిస్ ఇలా టేస్ట్ చేస్తూ ఉండాలని అనిపిస్తుంది నాకు అండ్ అందులో కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా టేస్ట్ చేస్తే చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ పనీర్ ఇందులో మోర్ టేస్ట్ని యాడ్ చేసిందని చెప్పచ్చు అండ్ మనం యాడ్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కానివ్వండి లేదంటే క్యారెట్ ముక్కలు అన్నీ కూడా ఆల్ టుగెదర్ సూపర్ గా ఉన్నాయి ఎస్పెషల్లీ విత్ దిస్ టొమాటో కెచప్ ఆసమ్ చూసారు కదా వెజిటబుల్ పనీర్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో
చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం డబుల్ గా ఉంటుంది. సో డబుల్ ధమాకా లాగా అన్నమాట. యూ కెన్ ఎంజాయ్ ఇట్ అట్ హోమ్. విచ్ పనీర్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఏమాత్రం కంగారు పడకండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మళ్ళీ వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/etvabhiruchi లో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/etvabhiruchi లో మళ్ళీ చూడొచ్చు. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బై.